గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శుభం టీవీ ప్రేక్షకు నమస్కారం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ఈరోజు మనం మనకి రావాల్సిన ధనం అంటే ఎక్కడైనా హెల్డప్ అయిపోయినా లేకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నా ఎక్కడైనా మనకి ఎవరికైనా ఇచ్చేది రాకపోయినా ఏ దిశ నుంచి కూడా మనకి ధనలాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ రాశి వారికి ఎటు ఏ దిక్కు నుంచి ధనలాభం వస్తుంది అలా రావటానికి ఒకవేళ మన జాతకం ప్రకారం మనం ఎటువంటి పరిహారాన్ని చేస్తే ఏ దేవుణ్ణి కనుక ఎలా పూజించాలి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే చాలామందికి డబ్బులు ఎవరికో ఒకరికి ఇస్తారండి కదా ఇస్తూ ఉంటాం మనం రుణం ఇవ్వ తీసుకుంటాం కానీ ఇవ్వడం కానీ ఇస్తుంటాం ఇచ్చినప్పుడు అది మళ్ళీ మనకి తిరిగి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతుంటుంది ఒక్కొక్కసారి కొంతమందికి ఆ డబ్బులు సమయానికి రావు వాళ్ళు వడ్డీ కట్టరు వడ్డీ కోసం ఇచ్చిన వాళ్ళకి వడ్డీ ఇవ్వరు ఇట్లా సమస్యలు ఉంటాయి అలా కాకుండా కొంతమంది లోన్ల కోసం కూడా అప్లై చేస్తాం మనం బ్యాంకులో లోన్లకు అప్లై చేస్తాం ఇలా చేసినప్పుడు అవి కూడా సరిగ్గా తొందరగా శాంక్షన్ కాకుండా చాలాసార్లు వాటి మీద తిరగడం అవి పూర్తి అవడం కోసం శాంక్షన్ అవ్వడం కోసం చాలామంది పట్టుకుని ప్రయత్నాలు చేస్తే తప్ప అవి తొందరగా మనకి లభించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట అంటే ఒక పని మీద డబ్బులు సంబంధమైన విషయాల మీద అనేక సార్లు తిరగడం కానీ ఏమన్నా చేద్దామనుకుంటే దానిలో అడ్డంకులు రావడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించి అంటే గవర్నమెంట్కి ఏమైనా అప్లై చేస్తాం శాంక్షన్ల కోసం కావచ్చు లేకపోతే ఏమన్నా మనకి పథకాల ద్వారా డబ్బులు రావడం కానీ ఇంకా ఉద్యోగస్తులు అయితే వాళ్ళకి రావాల్సిన ఇంక్రిమెంట్లు కానీ ఏరియర్స్ కానీ ఇలా రకరకాల హెల్డప్ అయిపోయి ఉండటం కానీ ఉద్యోగం చేసే వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా మనకి చాలామందికి జీవితంలో కనిపిస్తూ ఉంటాయి అప్పుడు వాళ్ళు చాలా అవి రాక చాలా బాధపడుతూ ఇవి రావాలంటే ఏం చేయాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాటి కోసం మనకి ప్రతి లగ్నం వారికి అంటే ప్రతి లగ్నం కానీ రాశి కానీ ఈ ద్వాదశి రాశుల వారికి ఎటువైపు నుంచి డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వారికి అంటే ఏ ప్రయత్నం చేస్తే వారికి ఆగిపోయిన డబ్బులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనే పరిహా ఏం పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ప్రతి రాశి వారికి చూద్దాం ధనుస్ రాశి లేదా ధనుర్ లగ్నంలో జన్మించిన వారు అంటే మూలా నక్షత్రం నాలుగు పాదాలు వాళ్ళు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఈ నక్షత్రాల్లో జన్మించిన వారిది ధనుర్ రాశి అవుతుంది ఈ ధనుర్ రాశిలో కానీ ఒకవేళ ధనుర్ లగ్నం తెలుసుంటే లగ్నం ధనుర్ లగ్నం లగ్నమైనా పర్వాలేదు వీరు ఎవరైనా ఎటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా అంటే వీరికి సమయానికి రా వారికి న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బులు చేతికి రాకుండా ఇబ్బంది పడి ఒక్కొక్క పని ఒక్కొక్కసారి తిరగడం వారి పదిసార్లు ఆఫీసు చుట్టూ తిరగడం కానీ లేకపోతే బ్యాంకుల చుట్టూ తిరడం కానీ ఎవరికైనా రుణాలు ఇస్తే వాళ్ళ చుట్టూ తిరగడం కానీ ఎటువంటి వారికైనా మనం చిన్న చిన్న వేసుకుంటే కనుక ఆ సమయానికి ఆ చెట్లు అలాంటివి సమయానికి రాకపోవడం మనకి ఇలా రకరకాల ఆర్థిక సమస్యలు అంటే మన డబ్బు ఉంటుంది కానీ మన చేతికి రాదు సమయానికి ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఆర్థిక సమస్యలు ఉన్నా కోర్టు కేసులు అవుతున్నా కోర్టులో పెండింగ్ అయిపోయిన ఆస్తులు మనం అమ్ముదాం అనుకుంటే కోర్టు కేసు వలన ఆగిపోయినా దాని ప్రభుత్వ పరంగా శాంక్షన్స్ రాకపోయినా ఇట్లా ఏ రకంగా అయినా సరే ఇటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈ ధనస్సు రాసివారు లేక ధనుర్ లగ్నంలో జన్మించిన వారు ఆ అడ్డంకులు తొలగి మనకి సమయానికి చక్కగా ఆ డబ్బులు మన చేతికి అందట వస్తాయి కనుక ఏం చేయాలి అంటే కనుక వీరు ఏం చేయాలంటే ప్రతి మంగళవారం నాడు కంపల్సరీ అంటే ముందు మంగళవారం నాడు ప్రారంభించి తొమ్మిది రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి అదే తొమ్మిది మంగళవారాలు కూడా రెగ్యులర్గా ఇది చేస్తూ ఉండాలి ఆఖర్న శ్రీరామచంద్రుని శ్రీరాముని సీతారామచంద్రులతో కలిసి ఉన్న స్వామివారిని చక్కగా అర్చించి ఆయనకి షోడస ఉపచారాలు పూజలు చేసి కోతులకు ఆహారంగా అరటి పండ్లు ఇస్తూ ఉంటే అంటే హనుమంతుని ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చదివి శ్రీరామచంద్రుని చక్కగా ప్రార్థిస్తూ కోతులు కనుక అరటి ఆహారంగా ఇస్తూ ఉంటే కనుక మనకి ఇటువంటి ఇప్పుడు చెప్పుకున్న ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా అంటే ఆర్థిక పరంగా సమయానికి డబ్బు చేతికి అందకపోకుండా ఉండటం వలన అటువంటి ఉన్నా లేకపోతే ప్రభుత్వ పరంగా మనకి రావాల్సిన డబ్బులు మనకి చేతికి సమయానికి రాకపోయినా ఇట్లా ఏ అధికారులలో ఇబ్బందులు పడుతున్నా శాంక్షన్స్ అవ్వక అలాంటి వాటిలో లోన్లు దొరక్క ఇలాంటి వాళ్ళన్నిటికీ కూడా ఈ రకంగా పరిహారం చేసుకుంటే కనుక రావాల్సిన ధనం మనకి చక్కగా దక్షిణ దిశ నుండి రావాల్సిన ధనం వస్తుంది సమయానికి మనకి బాకీలు కూడా వసూలు మన డబ్బు మన చేతికి అందడం జరుగుతుంది ఆకస్మిక లాభాలు కూడా ఉంటాయి అంటే మీరు దక్షిణ దిక్కులో ఎటువైనా వ్యాపారాలు చేసినా అటుపక్క ఏం చేసినా కూడా మీకు చక్కగా కలిసి వచ్చి ఆకస్మికంగా మీరు ఊహించిన విధంగా డబ్బులు రావడం కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అదేవిధంగా సూర్యారాధన చేస్తూ ఉంటే కనుక చక్కగా ప్రతిరోజు కూడా ప్రభుత్వ పరంగా రావాల్సిన ఏరియర్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఇలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఏవైనా సరే అధికారుల సహాయం దొరకడం సమయానికి మనకి కావాల్సిన శాంక్షన్ సబ్సిడీ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సూర్యనారాయణమూర్తి స్తోత్ర పారాయణ చేయడం వల్ల కూడా చక్కగా సూర్యాష్టకం కానీ ఇలాంటివి అవటం వల్ల కూడా ప్రతిరోజు అటువంటి సమస్యలు లేకుండా మన డబ్బులు మనకి చక్కగా చేతికొందుతాయి కాబట్టి ఎవరైనా ధనస్సు రాశి వారు కానీ ధనం లగ్న వారిని కానీ ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే కనుక మీ ప్రయత్నాలతో పాటుగా ఈ రకమైన పరిహారం కూడా చేసుకుంటే కనుక మీకు సమస్యలు తొలగి సమయానికి డబ్బులు చేతికి అందుతాయి కాబట్టి ఈ రకంగా ట్రై చేసి ఉత్తమ ఫలితాలు పొందండి